ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్. సో డిజాటిల్ వాయిస్ ఇమిడియట్ చేసి ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే అన్వేషణ కోసమే మాట్లాడున్నా. సో ఈ వీడియో కూడా అన్వేషణకే ఇస్తున్నా. ఇగో అన్వేషణ గిప్పం అని యోగా 120 స్పీడ్లో పోయి తొప్పని కింద పడితే ఎట్లుంటుంది తెలుసా? నేను వీడియో చూస్తే వస్తున్నాయన్న గిప్పమని హైవే మీద 120 స్పీడ్లో కొట్టుకుంటున్నాను అని వీడియోస్ వస్తున్నా వీడియోస్. అరే గల్లీ దాటి హైదరాబాద్ కూడా దాటిన పోరగాళ్ళు నేను వీడియోస్ చూసి వేరే వేరే దేశాలకు పోయి నిజంగా వాళ్ళు కూడా అక్కడ డేటింగ్ చేద్దామన్నట్టు ప్లాన్ చేస్తున్నారు తెలుసా నీకు? అరే అన్న నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు నార్మల్ అనుకుంటున్నావు కానీ అరే అన్న నీకు మస్తు ఫాలోయింగ్ ఉందన్న. నా అన్వేషణ నేను కూడా నీకు ఫాలోయింగే అనుకో, నేను కూడా నీకు ఫ్యానే అన్న. నీకోసం నేను చాలా వీడియోస్ చూస్తున్నాను నీకోసమే. ఒక వీడియో అన్న నువ్వు చూసావని చెప్పేసి అనుకుంటున్నా, కానీ ఒక వీడియో కూడా చూస్తా అన్న. ఏం పర్లేదన్న, వెయిట్ చేస్తా. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రీసెంట్లీగా నువ్వు చేసిన ఇష్యూ కూడా అది నిజమే అన్న. నువ్వు ఏదన్నా ఫ్యాంక్గా మాట్లాడతావు, నిజంగా డైరెక్ట్గా చెప్తావు అట్లా జనాలకి. సో చాలా బాగా నచ్చిందన్న ఆ విషయం అయితే. ఇగో అన్వేషణ హైదరాబాద్లో బోనాలు జరుగుతాయి. సో ఈ ఇయర్ అయితే నువ్వు మిస్ అయినావు కానీ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో బోనాల మీద ఒక మంచి వీడియో చేయన్నా. సో జనాలు ఎట్లా అంటే, ఇక నీ వీడియో చూసిందనుకో జనాలు ఇట్లా చెప్పమని బయట తిరిగిపోవాలి. అన్వేషణ నువ్వు అన్ని బయట దేశాల్లో చూపిస్తున్నావు కదా, అట్లనే మన దగ్గర మన లోకల్ ఏరియాలో ఉన్న మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ గురించి కూడా కొంచెం జనాలు చెప్తే బాగుంటుంది. సో అంటార్గెట్ ఇక అసలు చలిలో ఎట్లున్నావా నువ్వు, అంత చలిలా? అరే మాకే పొద్దున పూట ఊర్లలో చలిలో బయటకు పోవాలంటే భయం వేస్తుంది. నువ్వు ఏకంగా అంటార్గెట్ ఇక అసలు మైనస్ డిగ్రీలో ఉండే చలి అన్న, అది చర్మము ఇట్లా నీట్గా వచ్చేస్తే వస్తానా అది సూపర్ అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్. అట్లే నువ్వు ఇట్లా బ్లాగ్ చేస్తున్నావు కదా, సో బైక్ మీద కూడా అట్లా రైడింగ్ అది ఇది చేసుకుంటా అవి కూడా వీడియోస్ చేయొచ్చు కదా, బాగుంటాయి మస్తు ఉంటాయి నీ వీడియోస్. అలా నీ జనాలు ఫిదా అయిపోయారు, ఫ్యాన్స్ అయిపోయారు నీకు. మంచి వీడియోస్ ఉన్నాయి, మీ మంచి వ్యూస్ ఉన్నాయి. సో మాలాంటి చిన్న స్టార్టప్ వీడియో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వన్న. అన్వేషణ ఇంకా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ వస్తుంటానా? ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే దమ్ బిర్యానీ ట్రై చేయనా? మంచమైన దమ్ మసాలా బిర్యానీ, ఎక్స్ట్రా మసాలా వేసుకొని ఆనియన్స్ మీద అట్లా నిమ్మకాయ ఇట్లా వేసుకొని నువ్వు తింటే, నువ్వు తింటుంటే పక్కన జనాలకి నోట్లో నీళ్ళు ఊరుతాయన్నా. ఎట్లుంటాయి నీ వీడియోస్ కూడా, అంటే నీ వీడియోస్ చూసినప్పుడు మాకు కూడా ఏమంటాయి అంటే, అబ్బా కడుపు నిండా మేము బిర్యానీ తిన్నాం రా బాయ్ ఈరోజు అన్న ఫీల్ వస్తుంది అన్న. ఇగో అన్న నువ్వేమైనా అనుకోనే ముచ్చట, కానీ నీ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి చూడడానికి, జనాలు కూడా చాలా బాగుంటుంది, జనాలు ఇన్స్పైర్ అవుతున్నారే నీ వీడియోస్ చూసి. మేము కూడా యూఎస్ఏ వెళ్ళాలి, మేము కూడా అట్లా పోవాలి అది ఇది అని చెప్పేసి. నువ్వు డబ్బులు ఎంత ఇస్తున్నావు ఏంటి అన్న తర్వాత విషయం, కానీ నీ వీడియోస్కి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అన్వేషణ, నీకోసం ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్.